చాలా మంది ఆస్పిరెంట్స్ అయితే అన్న మోడల్ స్కూల్లో ఉన్నటువంటి పీజీటీ అదేవిధంగా టీజీటీ పోస్టులు అనేటువంటిది ఎన్ని ఉండొచ్చు నోటిఫికేషన్ వచ్చేటప్పుడు, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో గతంలో ఇంగ్లీష్ మీడియంలో చదివినటువంటి వాళ్ళు మాత్రమే అప్లై చేశారు, 2013లో నోటిఫికేషన్ వచ్చిన వాళ్ళు, అప్పుడు నేను కూడా అప్లై చేశానండి. కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం దానికి అర్హత ఏముంటుంది, ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. డైరెక్ట్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళిపోదామండి, టైం వేస్ట్ కాకుండా. ఫస్ట్ చూడండి, దాదాపుగా మనకు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మొత్తం 194 స్కూల్స్ అయితే ఉన్నాయండి. ఇందులో మనకు పీజీటీ అదేవిధంగా టీజీటీకి సంబంధించింది వేకెన్సీ అనేటువంటిది దాదాపు 650 నుంచి దాదాపు 850 వరకు వేకెన్సీ అనేటువంటిది ఇప్పుడు కనబడుతూ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఇక్కడైతే మనకు ప్రమోషన్స్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటి వరకు మోడల్ స్కూల్లో ట్రాన్స్ఫర్ జరగలేదు, గవర్నమెంట్ రీసెంట్గా జరపడం అనేటువంటి జరిగింది. కాబట్టి చాలా ఖాళీలు అనేటువంటిది ఏర్పడడం అనేటువంటి జరిగింది. అయితే ఎగ్జామ్ గతంలో ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, ఇప్పుడు కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతే మనకు ఎగ్జామ్ పెడతారో అది ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో తెలుగు తెలుగులోనే ఉంటుందండి, ఇంగ్లీష్ ఇంగ్లీష్లోనే ఉంటుంది, హిందీ హిందీలోనే ఉంటుంది, ఇంకా సాంస్క్రిట్ ఆ రకంగా ఏవైతే లాంగ్వేజెస్ ఉన్నాయో అవి ఆ రకంగానే ఉంటుంది, ఉర్దూ మీడియంలోనే ఉంటుంది. కానీ నాన్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఇంగ్లీష్ మీడియంలోనే ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది కూడా. అదే రకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ఇంగ్లీష్ మీడియం తప్పకుండా చదివి ఉండాలని 2013లో వచ్చినటువంటి నోటిఫికేషన్లో డిగ్రీ తప్పకుండా ఇంగ్లీష్ మీడియం కావచ్చు లేకుంటే ఇంటర్మీడియట్ అన్న ఏదన్నా ఒకటి ఇంగ్లీష్ మీడియం చేసిన వాళ్ళకే అర్హత అనేటువంటిది ఇచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం తప్పకుండా ఆ రకంగా ఉండకపోవచ్చు, ఎందుకంటే గురుకులలో కావచ్చు ఇప్పుడు కావచ్చు తప్పకుండా బోత్ మీడియా ఏదైతే తెలుగు మీడియం కావచ్చు ఇంగ్లీష్ మీడియం ఇద్దరికి మనకు అర్హతగా పరిగణించడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఇద్దరికి ఛాన్స్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. 2013లో మాత్రం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు, అది ఒక 3 రోజులు ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఆఫీస్కి పోయి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, అప్పుడు నేను కూడా వెళ్ళానండి. కాబట్టి ఏ రకంగా అయితే ఇద్దరికి ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే అర్హత ఒకసారి మనం చూసినట్లయితే ఏదైతే మనము పీజీటీకి సంబంధించినటువంటి అర్హత ఒకసారి చూసినట్లయితే మీరు తప్పకుండా పీజీటీ పీజీ చేసి ఉండాలి, దాంతోపాటుగా బీఈడి అనేటువంటిది చేసి ఉండాలండి. అదేవిధంగా టీజీటీకి సంబంధించిన ఒకసారి చూసినట్లయితే దీంట్లో మనము డిగ్రీ అనేటువంటిది చేసి ఉండాలండి, అదే రకంగా దీంతోపాటు బీఈడి అనేటువంటిది చేసి ఉండాలి, దీంతోపాటు టెట్ అనేటువంటిది క్వాలిఫై అయి ఉండాలి మనకు టీజీటీకి సంబంధించింది. పీజీటీకి సంబంధించి మనకు 9th, 10th, 11th, 12th క్లాసెస్కి చెప్పడం అనేటువంటిది ఉంటుంది, ఇంక్లూడింగ్ ఇంటర్మీడియట్ 11th and 12th స్టాండర్డ్ అనేటువంటిది కూడా ఉంటుందండి. ఇక్కడ టీజీటీ అనేటువంటిది మనకు కామన్గా ఇక్కడ 6th, 7th అదేవిధంగా 8th అనేటువంటిది టీచ్ చేయడం అనేటువంటి జరుగుతుంది టీజీటీకి సంబంధించింది. టీజీటీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ అనొచ్చండి డైరెక్ట్గా మనము, అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి టీజీటీ అంటాము, అదేవిధంగా ఇది పీజీటీ అనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా అయితే మనకు మొత్తం ఎన్ని స్కూళ్ళు 194 ఉన్నాయండి, అర్హతలు అయితే తెలుసుకున్నాము. ఎగ్జామ్ అనేటువంటిది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందా అంటే తప్పకుండా ఇంగ్లీష్ మీడియంలోనే ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎన్ని పోస్టులు ఉంటాయంటే 650 నుంచి 859 దాకా పోస్టులు అయితే ఉండవచ్చు. ఇంగ్లీష్ మీడియం తప్పకుండా చదివి ఉండాలంటే గతంలో ఆ రకంగా ఉండేయండి, తర్వాత దానిపైన అనేక రకాలమైనటువంటి సందేహాలు వచ్చినాయి, దీనికోసం ధర్నా కూడా చేయడం అనేటువంటి జరిగింది గతంలో నేను కూడా. కాబట్టి తప్పకుండా ఇప్పుడైతే అందరికీ అవకాశం ఇవ్వడానికైతే ఉంటుంది. అదే రకంగా మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే, అంటే ఇందులో మనకు పీజీటీ ఉంటుంది కాబట్టి దాదాపుగా ఇందులో ఎక్కువ శాతం అయితే టీజీటీకి సంబంధించినటువంటి వేకెన్సీ ఎక్కువగా ఉంటుంది, 70% టీజీటీకి సంబంధించినటువంటి వేకెన్సీ అనేటువంటిదే ఉంటుంది. కాబట్టి ఒకసారి అయితే ఎవరైతే దీనికి ఎలిజిబిలిటీ ఉన్నారో, డిఎస్సిలో జాబ్ కోల్పోయిన వాళ్ళు అదేవిధంగా గురుకులలో జాబ్ కోల్పోయినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా వీటిని ఉపయోగించుకోవడానికి మీకు అవకాశం అండి. దీనికి అనువుగా మార్చుకుని తప్పకుండా అయితే మీరు 100% హార్డ్ వర్క్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కాబట్టి ఈ రకంగా దీనికి సంబంధించింది. అదే రకంగా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది కూడా కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి, తప్పకుండా మనకు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి ఎలా ఉంటాయి అనేటువంటి క్లియర్ కట్గా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీరు ఒకసారి లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మనస్ఫూర్తిగా కోరుకుంటే ఎప్పటికప్పుడైతే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో ఎనీహౌ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్, బై, సీ యూ.